మాదిగల్లో ఐక్యమత్యంతో పాటు ఆత్మగౌరవం కోసం ఎంఆర్పీఎస్ ఆవిష్కరించిందని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి పుర్రె ప్రభాకర్ మాదిగ పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొల్చార మండలం సంగాయపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ యువసేన ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి పుర్రె ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంఆర్పీఎస్ జెండా ఎగరవేశారు, అనంతరం కేక్ కట్ చేశారు. ఆ తర్వాత ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు పుర్రె ప్రభాకర్ మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణ ధ్యేయంగా 26 ఏళ్ల క్రితం ఎంఆర్పీఎస్ ఆవిర్భవించిందన్నారు. ఏబిసిడి వర్గీకరణతోనే మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ దేవదాస్, 7వ వార్డు మెంబర్ పిఎల్ రాజు, ఎంఆర్పీఎస్ యువసేన నాయకుడు తుడుం రాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుర్రె మహేష్, ఎస్ నవీన్, జి యాదయ్య, కె గంగరాములు, గోష్క యేసు, జైపాల్, సుదర్శన్, శ్రీనివాస్, జాన్ ప్రతాప్, సుల్తాన్, యేసు, యాదగిరి, భరతే, శ్రీకాంత్, పెంటయ్య, సన్ని, కార్తిక్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఏబిసిడి వర్గీకరణకై దండోరా, రిజర్వేషన్లకై ఆ రోజు 1994లో ప్రారంభించినటువంటి దండోరా నేటికి 26 సంవత్సరాలు అవుతుంది. దండోరా అంటే దండు కదలడము. సైన్యాన్ని మరి ఈ సైన్యమంతా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలను ఐక్యత చేసి మరి వర్గీకరణకై రణముకై యుద్ధముకై రణం అంటే రా అంటే రణము యుద్ధముకై ముందుకు నడిచిన నాడే మరి ఫలితం ఉంటుందని చెప్పినటువంటి దండోరా ఇవాళ 26 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది.